हेलो फ्रेंड्स वेलकम टू दिस चैनल इवाला मन चैनल लो रेसिपी वच्चेसी एग दम बिरयानी बिरयानी अनगाने होटल्स वाइपु चूडमो रेस्टोरेंट वाइपु परिगेत्तलमो काकुंडा ओसारी इंट्लोने हाइजीनिक गा मनकि इष्टमैनप्पुडु मनसु कोरुकुन्नप्पुडु ओसारी इला ट्राई चेसि चूडंडि चाला बागुंटुंदि తిన్న దానికంటే చేసే మన సంతృప్తితోనే సగం పొట్టు నిండిపోతుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఇలాంటి ఒక పెద్ద బౌల్ ని బియ్యం నానబెట్టుకోవడం కోసమని తీసుకున్నాను ఇందులోకే 1.5 కప్ వరకు బాస్మతి రైస్ ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఇదే కప్ తోటి మీరు అవసరం అనిపిస్తే మీరు నార్మల్ రైస్ నేనే వాడుకోవచ్చు నో ప్రాబ్లం బట్ రెస్టారెంట్ లుక్ కోసం నేను ఇలా బాస్మతి రైస్ ని వాడుతున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తగినని వాటర్ వేసి గంట లేదంటే కనీసం అరగంట అయినా నానివ్వాలి తప్పనిసరిగా ఇప్పుడు బిర్యానీ కోసం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న గుడ్లకి కాస్త గాట్లు పెట్టి తీసుకోండి పాన్ వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి ఓ పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిమిన ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇవి బిర్యానీలోకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్లేవరే బిర్యానీకి అసలైన హైప్ ని ఇస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేక తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బియ్యం ఉడికించుకోవడానికి ఎసరు పెడుతున్నాను ఓ 2.5 గ్లాసులకి 5 కప్పుల వాటర్ నేను తీసుకున్నాను 1.5 గ్లాస్ కి 3 గ్లాసుల వాటర్ సరిపోతాయి అన్నమాట సో 1.5 గ్లాస్ కి 3 గ్లాసుల వాటర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి ఇందులోకి మనం బిర్యానీ మసాలాస్ ని యాడ్ చేసుకుందాం 2 బిర్యానీ ఆకులు 2 అనాస పువ్వులు 1 టీ స్పూన్ సాజీరా 1 ఇంచ్ దాల్చిన చెక్క 2 నల్ల యాలకులు 2 ఇలాచీలు 4-5 లవంగాలు 7-8 మిరియాలు మీ ఇష్టం ఉంటే ఇక్కడ జాపత్రి వాడుకోవచ్చు నేను వాడలేదు ఇప్పుడు ఈ మసాలాస్ అన్నిటిని చక్కగా వాటర్ లో వేసి ఉడికే లోపు ఇలా ఓ పాన్ పెట్టేసి ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసాక 1 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ salt వేసుకొని కాస్త వేగాక మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న కోడిగుడ్లను వేసి ఆయిల్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇలా వేయించడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా తయారయి బిర్యానీలోకి మంచి టేస్ట్ ఇస్తుంది ఎగ్ తినేటప్పుడు మనకి సో ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే పాన్ లోకి ఓ 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ ని కాస్త యాడ్ చేశాక ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక బిర్యానీ ఆకు 1 ఇంచ్ దాల్చిన చెక్కను వేసి కాస్త వేగనివ్వండి ఇలా వేగాక ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కాస్త ఆనియన్స్ అనేవి ఆయిల్ లో వేగి ట్రాన్స్పరెంట్ గా మగ్గి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించండి ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చి వాసన వేయేంత వరకు ఉల్లిపాయల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ని చక్కగా మగ్గనివ్వాలి ఇలా మగ్గాక ఇందులోకి పుదీనా కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే చాప్ చేసుకొని పెట్టుకున్న ఓ 7-8 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఆయిల్ లో బాగా వేగనివ్వండి పుదీనా వేసి వేయగానే ఇల్లంతా సువాసనతో నిండిపోతుంది చాలా అరోమాటిక్ గా ఉంటుంది స్కిప్ చేయకండి ఇప్పుడు ఇందులోకి మనం చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఓ 2-3 టమాటా ముక్కల్ని నేను ఇక్కడ యాడ్ చేశాను అన్నమాట గ్రేవీకి కరెక్ట్ గా సరిపోతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి కాస్త ఇలా కలుపుతూ గరిటె సహాయంతో ఇలా మెదిపారంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది చూడండి ఓ 2 నిమిషాల పాటు ఇలా మగ్గనిచ్చారంటే దగ్గర పడుతుంది అన్నమాట ఈ టమాటా మసాలా అనేది దగ్గర పడ్డాక ఇందులోకి ఒక 1/2 కప్ వరకు చిలికిన పెరుగుని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను పెరుగు వేసి వేయగానే స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని వెంట వెంటనే కలపాలి లేదంటే పెరుగు తరకలుగా మిగిలిపోయి తెల్ల తెల్లగా కనిపిస్తుంది పెరుగు ప్లేస్ లో మీరు నిమ్మకాయనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ వచ్చేసి 1 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ salt అండ్ అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ ఇందులోనే ఫ్లేవర్ కోసం నేను 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాన్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలానే మీరు 1/2 టీ స్పూన్ వరకు పెంచుకోవచ్చు ఈ మసాలాస్ కాస్త వేగాక చూడండి ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా వేయించుకోవాలన్నమాట కొద్దిసేపటికి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుందన్నమాట చూడండి ఇలా కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ లోకి మనం ముందుగానే ఉడికించి వేయించి పెట్టుకున్న గుడ్లను వేసి మసాలా అంతా ఎగ్స్ కి చక్కగా పట్టే విధంగా వేయించుకోవాలి
సో బిర్యానీ కోసం మనకు మసాలా అనేది రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాక రైస్ విషయానికి వెళ్ళిపోదాం మనం. సో వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఇలా వేశాక మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని అన్నీ ఇలా యాడ్ చేసుకోండి. కన్ఫామ్గా మనం 1.5 కప్ బియ్యం కనుక తీసుకుంటే 3 కప్స్ ఆఫ్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. బట్ మనం వాటర్ డైరెక్ట్గా యాడ్ చేయట్లేదు, దాన్ని మళ్ళీ దమ్ చేస్తున్నాం కాబట్టి 1/2 కప్ ఎక్కువ వాడుకున్నా నో ప్రాబ్లం, గంజి మిగులుతుంది కాబట్టి. ఇప్పుడు ఇలా మసాలా రెడీ అయ్యాక ఇందులో 1/2 ఆఫ్ ది మసాలాని పక్కకు తీసి పక్కకు పెట్టేసేయండి. బిర్యానీ కోసం మనం లేయర్ లేయర్గా ఫామ్ చేసుకుంటాం కాబట్టి సో సగం మసాలాని ఇక్కడ నేను తీసి వేరే ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. చూడండి, రైస్ అనేది ఆల్మోస్ట్ 95% ఉడికిపోయిందన్నమాట. ఇలా విరిస్తే 2 పలుకులుగా విరిగిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని కాస్త వడగడుతూ వాటర్ని కిందికి దించేస్తూ ఇలా స్ప్రెడ్ చేయండి మనం ముందుగా తీసుకున్న మసాలాలోకి. సో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే ఈవెన్గా రైస్ అంతా మనకు దమ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అండ్ అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి మనం తీసుకున్న మసాలాని స్ప్రెడ్ చేసినట్టుగా వేస్తూ కాస్త మరో లేయర్గా ఫామ్ చేసుకోండి. చూడండి, ఇలా వేసుకున్నాక మనం ఇంకా కాస్త రైస్ మిగిలింది కదా, ఆ మిగిలిన రైస్ని కూడా మరో లేయర్గా ఇలా వేస్తూ ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేయండి. రైస్ ఈవెన్గా వేస్తే ఈవెన్గా ఉడుకుతుంది, మసాలా కూడా రైస్కి చక్కగా పడుతుంది. చూడండి, ఇలా రైస్ అంతా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మళ్ళీ దీని మీద కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇలా వేసి మీకు ఎన్ని లేయర్స్గా వస్తే, మీరు తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని లేయర్స్ వస్తే అలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను. ఇక్కడ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కలర్ కోసం కొద్దిగా పసుపు వాటర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి గాలి ఏమాత్రం బయటకు వెళ్లకుండా చక్కగా 5 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే మనకు బిర్యానీ ఇలా రెడీ అవుతుంది. బిర్యానీ పర్ఫెక్ట్గా రావడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి అనంటే రైస్ని ప్రాపర్గా ఉడికించడమే. 90% రైస్ ఉడికాక మనం దమ్ చేసేటప్పుడు తప్పకుండా ఆవిరి బయటికి పోకుండా చూడాలి. ఒకవేళ మీరు పెట్టిన మూత కనుక సరిగ్గా లేకపోతే పిండితో దాన్ని కవర్ చేసేయండి, మన మైదా పిండితోటైనా లేదంటే గోధుమ పిండితోటైనా. ఎలా ఉంది, బాగుంది కదా? ఓసారి మీ ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా మీకు బాగా కుదురుతుందండి. దిస్ ఈజ్ మై ప్రామిస్. అండ్ మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, వెంటనే వెళ్ళి విజిట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.